హలో వ్యూవర్స్, ఐఎమ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో షార్ట్ కట్స్ లేని ఆప్షన్స్కి షార్ట్ కట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఎంఎస్ వర్డ్లో కొన్ని కొన్ని ఆప్షన్స్కి షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని ఆప్షన్స్కి షార్ట్ కట్స్ ఉండవు. అలా షార్ట్ కట్స్ లేని కొన్ని ఆప్షన్స్కి మాత్రమే షార్ట్ కట్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఎంఎస్ వర్డ్ లోడ్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. నా నేమ్ టైప్ చేశాను. ఈ నేమ్కి చుట్టూ 4 బోర్డర్స్ కావాలి, అంటే బోర్డర్ ఆల్ లేదా ఆల్ బోర్డర్స్. ఈ ఆప్షన్ ఎక్కడుంది అంటే హోమ్ మెనూలో బోర్డర్స్లో ఆల్ బోర్డర్స్ ఉందా. ఈ ఆప్షన్కి షార్ట్ కట్ లేదు. ఎందుకని ఎలా చెప్పగలము అంటే, మౌస్ పాయింట్ తీసుకెళ్ళి దాని మీద పెట్టిన వెంటనే, ప్లేస్ చేసిన వెంటనే షార్ట్ కట్ ఉంటే పక్కన డిస్ప్లే అవ్వాలి. అక్కడ షార్ట్ కట్ లేదు కాబట్టి పక్కన డిస్ప్లే అవ్వలా. మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఆల్ బోర్డర్స్ వచ్చింది. కంట్రోల్ జెడ్ మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇలా కాదు, మౌస్ ద్వారా కాకుండా షార్ట్ కట్ ద్వారా చేయాలి. ఆల్ బోర్డర్స్కి షార్ట్ కట్ లేదు కాబట్టి ఆ ఆప్షన్కి ఇప్పుడు ఫస్ట్ టైం నేను షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నాను. దానికోసం నేను ఏం చేయాలి అంటే, పైన మెనూ బార్లో ఏదొక మెనూ మీద, ఏదొక ట్యాబ్ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. కస్టమైజ్ ద రిబ్బన్, కస్టమైజ్, హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్కి సంబంధించిన షార్ట్ కట్ లేని ఆప్షన్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్స్ మొత్తానికి మనం షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. వీటిలో మనకు కావాల్సింది ఏంటంటే బోర్డర్ ఆల్ సెలెక్ట్ చేసి ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ, దాని కింద కర్సర్ క్లిక్ ఇచ్చి, నువ్వు షార్ట్ కట్ క్రియేట్ చేయాలి అనుకునే ముందు క్యాప్స్ లాక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూసుకోండి. క్యాప్స్ లాక్ ఆఫ్లో పెట్టాను. టైప్ చేయొద్దు, ప్రెస్ చేయండి. కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని, బి గట్టిగా నొక్కబట్టుకుని, ఏ తర్వాత ఎస్ఎన్, తర్వాత క్లోజ్, తర్వాత ఓకే. ఇప్పుడు చూడండి, కంట్రోల్ బి ఏ వచ్చేసింది. కంట్రోల్ జెడ్ కావాలంటే చూడండి, హోమ్లో బోర్డర్స్లో ఆల్ బోర్డర్స్ మీద జస్ట్ మౌస్ పాయింట్ అలా ప్లేస్ చేస్తే చాలు, అలా పెడితే చాలు. దానికి షార్ట్ కట్ క్రియేట్ చేసాం కాబట్టి మనం క్రియేట్ చేసిన షార్ట్ కట్ అనేది అక్కడ డిస్ప్లే అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, కంట్రోల్ బిఏ అన్నాను, బోర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన బోర్డర్స్ని నేను క్లియర్ చేయాలి. హోమ్ మెను, బోర్డర్స్, క్లియర్ బోర్డర్స్ అంటే నో బోర్డర్స్. దీనికి షార్ట్ కట్ లేదు, అందుకే ప్లేస్ చేసిన వెంటనే అక్కడ షార్ట్ కట్ డిస్ప్లే అవ్వలేదు. దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే నో బోర్డర్స్, బోర్డర్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇలా కాదు, నో బోర్డర్ కూడా నేను షార్ట్ కట్ క్రియేట్ చేయాలి. సేమ్ మెనూ బార్లో ఏదొక మెనూ మీద రైట్ క్లిక్, కస్టమైజ్ ద రిబ్బన్, కస్టమైజ్, హోమ్ ట్యాబ్, బోర్డర్ నన్ లేదా నో బోర్డర్స్, రెండు ఒకటే మీనింగ్. దాన్ని సెలెక్ట్ చేసి ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ, దాని కింద కర్సర్ క్లిక్ ఇచ్చి, క్యాప్స్ లాక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూసుకోండి. క్యాప్స్ లాక్ ఆఫ్ చేశాను. కంట్రోల్ బిఎన్, కంట్రోల్ గట్టిగా నొక్కబడుకుని, బి గట్టిగా నొక్కబడుకుని, ఎన్ నొక్కండి. తర్వాత ఎస్ఎన్, తర్వాత క్లోజ్, తర్వాత ఓకే. ఇప్పుడు చూడండి, కంట్రోల్ బిఏ అంటే బోర్డర్స్ వస్తాయి, కంట్రోల్ బిఎన్ అంటే బోర్డర్స్ క్యాన్సిల్ అవుతాయి. కావాలంటే చూడండి, హోమ్ మెనూలో బోర్డర్స్లో నో బోర్డర్, దాని మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే చాలు, షార్ట్ కట్ ఉంటే డిస్ప్లే అవుతుంది, షార్ట్ కట్ లేకపోతే డిస్ప్లే అవ్వదు. నో బోర్డర్కి షార్ట్ కట్ ఉంది కాబట్టి కంట్రోల్ ప్లస్ బి ప్లస్ ఎన్ నేను క్రియేట్ చేశాను, అందుకే అక్కడ డిస్ప్లే అయ్యింది. అలాగే నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే స్ట్రైక్ త్రో. ఇక్కడ చూడండి, స్ట్రైక్ త్రో ఉందా, స్ట్రైక్ అవుట్ చేసినట్టుగా దాని మీద మౌస్ పాయింటర్ పెట్టాను. నేము డెఫినేషన్ మాత్రం డిస్ప్లే అయింది, షార్ట్ కట్ డిస్ప్లే అవ్వాలా, ఎందుకంటే దానికి షార్ట్ కట్ లేదు కాబట్టి. దీన్ని కూడా నేను షార్ట్ కట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మూడు ఆప్షన్ కూడా. అప్పుడు ఏం చేయాలి, మెనూ బార్లో ఏదొక మెనూ మీద రైట్ క్లిక్, కస్టమైజ్ ద రిబ్బన్, కస్టమైజ్, హోమ్ ట్యాబ్, స్ట్రైక్ త్రో అనే ఆప్షన్ ఎక్కడుందో చూడండి. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ, దాని కింద కర్సర్ క్లిక్ ఇచ్చి, క్యాప్స్ లాక్ ఆఫ్ చేశాను. కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని, ఎస్ గట్టిగా నొక్కబట్టుకుని, టీ కంట్రోల్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్రెస్ చేయండి. టైప్ చేయొద్దు, ఎస్ఎన్, క్లోజ్, ఓకే. టైప్ చేసిన నేమ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎస్ టీ చూడండి,
ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. స్ట్రైక్ త్రో అప్లై అయిందా లేదా? అప్లై చేయడానికి అదే షార్ట్కట్, క్యాన్సిల్ చేయడానికి అదే షార్ట్కట్. కావాలంటే మౌస్ పాయింట్ తీసుకెళ్ళి స్ట్రైక్ త్రో ఆప్షన్ మీద పెట్టండి చాలు, ప్లేస్ చేయండి చాలు. షార్ట్కట్ ఉంది కాబట్టి అక్కడ డిస్ప్లే అవుతుంది. క్రియేట్ చేశాను నేను కంట్రోల్ ప్లస్ ఎస్ ప్లస్ టీ అని. క్యాన్సిల్ అవ్వాలి, మళ్ళీ సెలెక్ట్ చేసి కంట్రోల్ గట్టిగా అనుకుపట్టుకుని ఎస్ గట్టిగా అనుకుపట్టుకుని టీ, క్యాన్సిల్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే క్లియర్ ఫార్మేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ టైప్ చేశాను, టైప్ చేసిన నేమ్కి బోల్డ్, అండర్లైను, ఇటాలిక్, ఫాంట్ కలర్స్, షేడింగ్స్ అన్నీ ఇచ్చాను. అన్నీ ఇచ్చిన తర్వాత అంటే ఈ నేమ్కి నేను ఫార్మేటింగ్ స్టైల్స్ అనేది అప్లై చేశాను. ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత నాకు ఆ ఫార్మేటింగ్ స్టైల్స్ అవసరం లేదు, వాటిని రిమూవ్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి అంటే క్లియర్ ఫార్మేటింగ్. చూడండి ఇక్కడ హోమ్ మెనూలో క్లియర్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద జస్ట్ నువ్వు మౌస్ పాయింట్ ప్లేస్ చేస్తే చాలు. ఆప్షన్ ఏమో డెఫినేషన్ డిస్ప్లే అయింది, షార్ట్కట్ లేదు, ఎందుకంటే దానికి షార్ట్కట్ లేదు కాబట్టి. ఇప్పుడు నేను షార్ట్కట్ క్రియేట్ చేస్తున్నా, ఏం చేయాలి? మెనూ బార్లో ఏదో ఒక మెనూ మీద రైట్ క్లిక్ ఇచ్చి కస్టమైజ్ ద రిబ్బన్, కస్టమైజ్, హోమ్ ట్యాబ్, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుని క్లియర్ ఆల్ ఫార్మేటింగ్ సెలెక్ట్ చేసుకుని ప్రెస్ న్యూ షార్ట్కట్ కీ దగ్గర కర్సర్ క్లిక్ ఇచ్చి క్యాప్స్ లాక్ ఆఫ్ చేశాను. కంట్రోల్ గట్టిగా నొక్కబడుకుని సి గట్టిగా నొక్కబడుకుని ఎఫ్ నొక్కండి, తర్వాత అసైన్, తర్వాత క్లోజ్, తర్వాత ఓకే. డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి ఎఫ్, ఫార్మేటింగ్ స్టైల్ మొత్తం క్లియర్ అయ్యి నార్మల్గా డేటా వచ్చేసింది. క్లియర్ ఫార్మేటింగ్ షార్ట్కట్ ఫామ్ అయిందా క్రియేట్ అయిందా లేదా చూడండి. క్లియర్ ఫార్మేటింగ్ దాని మీద మౌస్తో జస్ట్ అలా ప్లేస్ చేయండి, కంట్రోల్ ప్లస్ సి ప్లస్ ఎఫ్, షార్ట్కట్ ఫామ్ అయింది, నువ్వు క్రియేట్ చేసిన షార్ట్కట్ అక్కడ వచ్చింది. అలాగే లాస్ట్ షార్ట్కట్ ఫిఫ్త్ షార్ట్కట్ ఏంటి అని అంటే క్రియేట్ టేబుల్ లేదా డ్రా టేబుల్. అంటే ఒక టేబుల్ని డ్రా చేయాలి అంటే డ్రా టేబుల్ అనే పెన్సిల్ కావాలి. ఆ పెన్సిల్ కావాలంటే మౌస్ ద్వారా ఇక చూడండి హోమ్ మెనూలో బోర్డర్స్లోకి వెళ్ళి డ్రా టేబుల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే మౌస్ పాయింట్ ప్లేస్లో పెన్సిల్ వస్తుంది, డ్రా చేస్తే డ్రా అవుతుంది, కంట్రోల్ జెడ్. దీనికి షార్ట్కట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సేమ్ మెనూ బార్లో ఏదో ఒక మెనూ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కస్టమైజ్ ద రిబ్బన్, కస్టమైజ్, తర్వాత హోమ్ ట్యాబ్, డ్రా టేబుల్ అన్న క్రియేట్ టేబుల్ అన్న ఒకటే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ప్రెస్ న్యూ షార్ట్కట్ కీ దగ్గర కర్సర్ క్లిక్ ఇచ్చి క్యాప్స్ లాక్ ఆఫ్ చేశాను, కంట్రోల్ గట్టిగా నొక్కబడుకుని సిటీ, తర్వాత అసైన్, క్లోజ్, ఓకే. ఇప్పుడు చూడండి కంట్రోల్ గట్టిగా నొక్కబడుకుని సిటీ టైప్ చేసిన వెంటనే పెన్సిల్ సింబల్ వచ్చింది. లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి, డ్రా టేబుల్ ద్వారా డ్రా అవుతుంది. కావాలంటే చూడండి హోమ్ ట్యాబ్లో బోర్డర్స్లో డ్రా టేబుల్ మీద మౌస్ పాయింట్ ప్లేస్ చేసిన వెంటనే దానికి ఉన్న షార్ట్కట్ ఓపెన్ అవుతుంది, నువ్వు క్రియేట్ చేసిన షార్ట్కట్ ఓపెన్ అవుతుంది. ఇవే షార్ట్కట్స్ క్రియేట్ చేయాలా లేదా వేరేదేమన్నా క్రియేట్ చేయొచ్చా అంటే మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన షార్ట్కట్స్ అంటే ఆల్రెడీ ఉన్నవి కదా, కంట్రోల్ సి ఉంది ఆల్రెడీ, కంట్రోల్ బి ఉంది ఆల్రెడీ, అలా ఉన్నవి క్రియేట్ చేయకూడదు, లేనివి కొత్తగా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఉన్న వాటికి షార్ట్కట్స్ క్రియేట్ అవ్వవు, లేని వాటికి కొత్తగా షార్ట్కట్ క్రియేట్ అవుతాయి. ఉన్న షార్ట్కట్ ఇవ్వకూడదు, లేని షార్ట్కట్ ఇవ్వాలి. ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో లేని ఆప్షన్స్కి మీరు షార్ట్కట్ ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీకు క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.